స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చినా ఆ నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. దాంతో లబ్ధిదారులు సీఎంని కలుద్దామని ప్రగతి భవన్ కి వచ్చారు. పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంకాపూర్లో ఇల్లు లేని నిరుపేదలు. మిద్దెలు మేడలతో కనబడుతున్నాయి అంకాపూర్లో. తలదాచుకోవటానికి గూడు లేని నిరుపేదలు కూడా ఉన్నారు. వ్యవసాయంలో ప్రత్యేకతతో పాటు నాణ్యమైన పంటల సాగుతో ఆదర్శ గ్రామంగా అందరికీ తెలిసిందే నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్. దేశ విదేశాలకు ఎగుమతి అయ్యే పంటలు, దేశీ చికెన్కి ఫేమస్. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్న చాలామంది నేతలకు ఇక్కడి దేశీ చికెన్ అంటే ఇష్టం. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అంకాపూర్ నాటుకోడి కూరకు ఫిదా అయిన వారే. అంకాపూర్ను 2014 ఆగస్టు 7న సీఎం కేసీఆర్ పర్యటించారు. గ్రామాభివృద్ధిని చూసి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి హామీలిచ్చారు. ఇంత అందమైన గ్రామంలో ఇల్లు లేని వారు ఉండకూడదని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు సర్వే నిర్వహించి 165 మంది లబ్ధిదారుల్ని ఎంపిక చేశారు. వీరికి మంజూరు పత్రాలు కూడా అందజేశారు. అప్పటి గృహ నిర్మాణ శాఖ మంత్రితో పాటు మాజీ ఎంపీ కవిత, స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆగమేఘాల మీద డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పునాదుల కోసం గుంతలు తవ్వారు. ఇక తమకి సొంతింటి కల నెరవేరుతోందని సంబురపడ్డారు లబ్ధిదారులు. కానీ ఆ పనులు అక్కడితోనే ఆగిపోయాయి. ఏదో ఒక కారణం చెబుతూ ఇళ్ల నిర్మాణాలు ఆపేశారు అధికారులు. దీంతో 6 ఏళ్లుగా ఇళ్ల కోసం అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు అంకాపూర్ గ్రామస్తులు. గత 6 ఏళ్లుగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ఎన్నిసార్లు కలిసి తమ గూడు వినిపించినా పట్టించుకోకపోవడంతో సీఎం కేసీఆర్ని కలవటానికి హైదరాబాద్ వచ్చారు లబ్ధిదారులు. తమ సమస్యను సీఎంకి వివరించడానికి వెళ్లిన లబ్ధిదారులు ఆందోళన చేస్తారని భావించిన పోలీసులు వారిని అరెస్టు చేసి హైదరాబాద్లో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు. చివరికి ఎంపీ అరవింద్ జోక్యంతో వారిని విడిచిపెట్టి సిటీ దాటేదాకా కాపలాగా వచ్చారు. మీడియాతో మాట్లాడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు పోలీసులు. కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న అగ్గిపెట్టెల్లాగా ఇచ్చిండ్రు, కానీ మేము డబుల్ బెడ్రూమ్లో కట్టిస్తాను, పెద్దగా కట్టిస్తాను. ఇక్కడనే ఫస్ట్ మీకు ఎక్క మీ ఈ ఊళ్ళో చేసిన తర్వాతనే ఏ ఊరికైనా కానీ మీకు ప్రతి ఇక్కడ ఫస్ట్ చేసిన తర్వాతనే ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాను అని చెప్పారు. కానీ ఎక్కడ ఎక్కడెక్కడో జరిగినాయి, కానీ ఇక్కడ మాత్రం అది అక్కడే ఆగిపోయింది. ఈ అంకాపూర్ గ్రామంలో ఓళ్ళు ఇండ్లు లేని దరిద్రులే ఉండద్దు. అందరికి నా అక్కలకు, నా చెల్లెళ్ళకు, నా అన్నలకు, నా తమ్ముళ్ళకు అందరికీ నేను ఇండ్లు కట్టిస్తా అంటానని మాకు హామీ ఇచ్చిండు. 6 నెలల్లో మీకు ఇండ్లు కట్టి ఇవ్వకపోతే ఇంటికాడ వచ్చి నన్ను గల్లబట్టుండ్రన్నాడు. ఇప్పుడు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు సార్, మేము ఆడదాకా పోయినాము, ఆడదాకా పోతే ఎవరిని మమ్మల్ని కలనీయలే. అంకాపూర్ గ్రామంలో భూముల విలువ ఎక్కువగా ఉంది. లబ్ధిదారులకు కేటాయించిన ప్రభుత్వ స్థలం చాలా విలువైంది కావడంతో గ్రామంలోని ఓ వర్గం లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకుంటోందన్న విమర్శలున్నాయి. లబ్ధిదారుల్లో చాలా మంది దళిత, వెనుకబడిన వర్గాల వారున్నారు. దీంతో వీరికి ఈ స్థలం దక్కకుండా కొందరు అధికార పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారని చెబుతున్నారు. ఈ లబ్ధిదారుల్లో ఎవరికీ సొంత ఇల్లు లేవు, అంకాపూర్లో అద్దెకుంటున్నారు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని ఎన్నికల్లో ఓట్లు అడిగిన నేతలు ఇప్పుడు తమ గ్రామం వైపు రావట్లేదంటున్నారు గ్రామస్తులు. సీఎంకి తమ బాధ చెబుతామంటే అరెస్టు చేసి జైలుకి పంపారని వాపోతున్నారు లబ్ధిదారులు. 6 ఏళ్లుగా ఎదురుచూస్తున్న తమ సొంతింటి కల ఎప్పుడు నెరవేరుతుందా అని ఎదురుచూస్తున్నామంటున్నారు గ్రామస్తులు. కేసీఆర్ స్వయంగా తమ ఊళ్ళోకి వచ్చి ఇచ్చిన మాట నెరవేరలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంకాపూర్ గ్రామస్తులు.